హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇందూర్ టెక్వాల్ సో ఫ్రెండ్స్ మీ అందరికీ తెలుసు అక్టోబర్ ఐదో తారీఖున తెలంగాణ ఎంపీలందరితో సౌత్ సెంట్రల్ రైల్వే మీటింగ్ కండక్ట్ చేసింది సో ఆ మీటింగ్లో దాదాపు తెలంగాణకు సంబంధించిన అందరు ఎంపీలు అయితే పాల్గొన్నారు ఒక ఐదుగురు మాత్రం పాల్గొనలేదు ఆదిలాబాద్ ఎంపీ సోయంబాపురావు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ రావు సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి ఈ మీటింగ్లో పాల్గొనలేదు ఆదిలాబాద్ ఎంపీ స్వయం బాపురావు ఈ మీటింగ్లో పాల్గొనలేదు కానీ తన తరపున ఆదిలాబాద్ రైల్వే సమస్యల మీద రిప్రజెంటేషన్ అయితే పంపించారు ఈ మీటింగ్కి సో ఆ రిప్రజెంటేషన్లో ఆదిలాబాద్కి సంబంధించి ఏ ఏ రైల్వే అంశాలని ఆయన ప్రస్తావించారు సో దానికి రైల్వే ఏ ఏ సమాధానాలు అయితే చెప్పారు సో దాని మీద అయితే ఈ వీడియో ఉండబోతుంది సో వీడియోనైతే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి సో ఇంకా ఆలస్యం కూడా వీడియోకి అయితే ఎంటర్ అయిపోదాము మంచిర్యాల నుండి ఆదిలాబాద్ వయా ఉట్నూరు మీదుగా కొత్త రైల్వే లైన్ యొక్క పనుల పురోగతి మీద ఎంపీ అడగ్గా దానికి సమాధానంగా ఈ రైల్వే లైన్ యొక్క ఇంజనీరింగ్ కమ్ ట్రాఫిక్ సర్వే రెండు వేల పదమూడు పద్నాలుగులోనే పూర్తి చేశామని కంబైండ్ సర్వే రిపోర్ట్ రైల్వే బోర్డుకు అందజేశామని కానీ ఈ రైల్వే లైన్ యొక్క రేట్ ఆఫ్ రిటర్న్స్ మైనస్ ఎయిట్ పాయింట్ ఎయిట్ వన్ పర్సెంట్గా ఉందని సో ఈ రైల్వే లైన్ వేసినా ఐ మీన్ నిర్మించినా పెద్దగా పెద్దగా ఆదాయం వచ్చే అవకాశం లేదని తద్వారా ఈ రైల్వే లైన్ని పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ఇదే సంవత్సరం మే నెల ఇరవై ఏడో తారీఖున రైల్వే బోర్డు ఆదేశాలు జారీ చేసిందని రైల్వే అధికారులైతే ఎంపీ గారికి అయితే సమాధానం అయితే చెప్పడం జరిగింది అలాగే నిజామాబాద్ టు ఆదిలాబాద్ వయా నిర్మల్ మీదుగా కొత్త రైల్వే లైన్ యొక్క పనుల పురోగతి మీద ఎంపీ ప్రశ్నించగా దీనికి సంబంధించిన ఇంజనీరింగ్ కమ్ ట్రాఫిక్ సర్వే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలోనే పూర్తి చేశామని అలాగే కంబైండ్ సర్వే రిపోర్ట్ని రైల్వే బోర్డుకు అందజేసేందుకు సిద్ధం చేస్తున్నట్లు రైల్వే అధికారులైతే ఎంపీకి సమాధానం అయితే చెప్పడం జరిగింది సో ఒక విషయం అయితే చెప్పాలి మీకు సో చాలామంది ఇదే ఆర్మూర్ హైదరాబాద్ రైల్వే లైన్ అనుకుంటారు బట్ ఇదైతే కాదనమాట ఇది నిజామాబాద్ నుంచి ఆదిలాబాద్ వరకు వయా నిర్మల్ మీదుగా ప్రపోజ్ చేసిన కొత్త రైల్వే లైన్ సో దీనికి ఆర్మూర్ ఆదిలాబాద్కి అసలు సంబంధమే లేదు ఎందుకంటే ఈ రైల్వే లైన్ నిజామాబాద్ నుండి మొదలై వయా నిర్మల్ మీదుగా ఆదిలాబాద్ వరకు అయితే సర్వే కంప్లీట్ చేశారు అలాగే ఆరుమూర్ ఆదిలాబాద్ ఆరుమూరు నుండి మొదలై వయా నిర్మల్ మీదుగా ఆదిలాబాద్ వరకు అయితే సర్వే కంప్లీట్ చేశారు సో రెండు డిఫరెంట్ డిఫరెంట్ రూట్స్ డిఫరెంట్ డిఫరెంట్ రైల్వే లైన్స్ అనమాట సో ఎవరు కన్ఫ్యూజ్ అవ్వకండి అలాగే ఆరుమూరు ఆదిలాబాద్ రైల్వే లైన్ని ప్రస్తుతానికి పెండింగ్లో పెట్టింది రైల్వే బోర్డు ఎందుకంటే తెలంగాణ గవర్నమెంట్ తన వాటా కింద ఫిఫ్టీ పర్సెంట్ షేర్ రిలీజ్ చేయట్లేదు అలాగే రైల్వే బోర్డుతో ఎంవోయో కుదుర్చుకోవట్లేదు అందువల్ల ఈ రైల్వే లైన్ని పెండింగ్లో పెడుతున్నట్టయితే రైల్వే బోర్డు అయితే స్పష్టం చేసింది ఎప్పుడైతే తెలంగాణ గవర్నమెంట్ రైల్వే బోర్డుతో ఎంఐ ఒ దొరుచుకొని ఫిఫ్టీ పర్సెంట్ షేర్ రిలీజ్ చేస్తుందో అప్పుడే ఆర్మూర్ హైదరాబాద్ యొక్క రైల్వే పనులు ప్రారంభిస్తామని రైల్వే బోర్డు అయితే స్పష్టం చేసింది సో మన తెలంగాణ గవర్నమెంట్కి మనోహరాబాద్ కొత్తపల్లి రైల్వే లైన్ మీద ఉన్నంత ప్రేమ ఆర్మూర్ ఆదిలాబాద్ రైల్వే మీద అయితే అనమాట సో ఎందుకంటే మనోహరాబాద్ కొత్తపల్లి రైల్వే లైన్కి ఎయిటీ పర్సెంట్ షేర్ స్టేట్ గవర్నమెంటే భరిస్తుంది బట్ ఇక్కడ ఆర్మూర్ ఆదిలాబాద్కి ఫిఫ్టీ పర్సెంట్ షేర్ భరించమంటేనే స్టేట్ గవర్నమెంట్ ముందుకు రావట్లేదు సో మీరు ఇక్కడ క్లియర్గా గమనించాలి అలాగే ఆదిలాబాద్ పట్టణానికి సంబంధించి ఆదిలాబాద్ టు మాహోర్ రోడ్పై గల రెండు ఆర్ఓబిల నిర్మాణ పనుల పురోగతి మీద ఎంపీ అడగ్గా దానికి సమాధానంగా ఈ పాటికే ఈ రెండు ఆర్ఓబిల నిర్మాణానికి డెబ్బై ఆరు కోట్ల డెబ్బై లక్షల్ని రిలీజ్ చేశామని ఈ రెండు ఆర్ఓబిలని స్టేట్ గవర్నమెంట్తో కలిసి కాస్ట్ షేరింగ్ బేసిస్ ద్వారా నిర్మించనున్నామని అధికారులైతే ఎంపీకి అయితే తెలియజేయడం జరిగింది అలాగే ఆదిలాబాద్ రైల్వే స్టేషన్లో పదమూడు కోట్ల డెబ్బై ఏడు లక్షల వ్యాయంతో నిర్మించడానికి ప్రతిపాదించిన ట్వంటీ ఫోర్ కోచుడు పిట్ లైన్ నిర్మాణ పనుల పురోగతి మీద ఎంపీ ప్రశ్నించగా ఈపాటికే ఆదిలాబాద్ రైల్వే స్టేషన్లో పిట్లైన్ లైన్ నిర్మాణానికి ప్రతిపాదనలు రైల్వే బోర్డుకు పంపించామని రైల్వే బోర్డు యొక్క ఆమోదం కోసం ఎదురుచూస్తున్నట్లు రైల్వే అధికారులు ఎంపీ గారికి అయితే సమాధానం చెప్పడం జరిగింది అలాగే బాసర్లోని శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయం తెలంగాణలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతుందని సో అక్కడ రైల్వే స్టేషన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని ఎంపీ కోరగా దానికి సమాధానంగా ఈపాటికే రెండు వేల పదిహేనులో బాసర్ రైల్వే స్టేషన్ని ఆదర్శ పథకంలో చేర్చామని దాంట్లో భాగంగా అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నట్లు ఫ్యూచర్లో మరింతగా అభివృద్ధి చేస్తామని ఎంపీ గారికి హామీ ఇవ్వడం జరిగింది అలాగే ముత్కెడ్ ఆదిలాబాద్ సెక్షన్లో గేట్ నెంబర్ ఇరవై ఐదు ఇరవై ఆరు వద్ద గల లెవెల్ క్రాసింగ్ల వద్ద వర్షాకాలంలో అధికంగా నీరు చేరి రైతులకు సామాన్య ప్రజలకు చాలా ఇబ్బందిగా ఉందని ఈవెన్ అంబులెన్స్ ఫైర్ ఇంజన్ లాంటి అత్యవసర వాహనాలు కూడా వెళ్ళలేని పరిస్థితి నెలకొందని ఈ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించాలని ఎంపీ కోరగా దానికి సమాధానంగా ఈ పాటికే ఈ రెండు లెవెల్ క్రాసింగ్ల వద్ద శాశ్వత ప్రాతిపదికన డ్రైనేజీలకు సంబంధించి పనులు పురోగతిలో ఉన్నాయని అక్కడ డ్రైన్స్ నిర్మించి వర్షపు నీరు నిలవకుండా చర్యలు తీసుకుంటున్నామని ప్రస్తుతానికి వర్షపు నీరు తొలగించడానికి తాత్కాలికంగా పంపింగ్ చేసేందుకు ఏర్పాట్లు చేశామని అధికారులు ఎంపీకి వివరించారు అలాగే ఆదిలాబాద్ జిల్లా వ్యవసాయ ఆధారిత జిల్లా అని ఈ జిల్లాలో అత్యధికంగా కూరగాయలు పసుపు పత్తి సోయాబీన్ లాంటి పంటలు ఉత్పత్తి అవుతున్నాయని వాటిని ఢిల్లీ బొంబాయి కోల్కతా వంటి నగరాలకు ఎగుమతి చేసేందుకు వీలుగా ఆదిలాబాద్ నుండి కిసాన్ రైల్ని ఏర్పాటు చేయాలని ఎంపీ కోరగా దానికి సమాధానంగా కిసాన్ రైళ్ళు అనేవి షెడ్యూల్ రైలు కావని వాటిని డిమాండ్ ఆధారంగా ఏర్పాటు చేస్తామని ప్రస్తుతానికి ఆదిలాబాద్ రైతుల నుండి అలాంటి డిమాండ్స్ ఏవి రాలేదని అధికారులు ఎంపీకి వివరించడం జరిగింది అలాగే కాగజ్ నగర్ ప్రాంతంలో చాలామంది బెంగాలీ సెటిలర్స్ నివసిస్తున్నారని వారు ప్రతిరోజు ఈ ప్రాంతం నుండి కోల్కతాకి ప్రయాణీలు సాగిస్తున్నారని కాబట్టి వారి కోసం హైదరాబాద్ నుండి కోల్కత్తాకు వయా కాగజ్ నగర్ మీదుగా కొత్త రైలు ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఎంపీ కోరగా దానికి సమాధానంగా ఈపాటికే నాందేడ్ నుంచి సంత్రగచ్చి వరకు ఎక్స్ప్రెస్ రైలు నడుస్తుందని ఈ రైలు ద్వారా ఆదిలాబాద్ నుండి కోల్కతాకు ప్రయాణించవచ్చని అలాగే హైదరాబాద్లో ప్రస్తుతం కోచ్ మెయింటైన్ చేయడానికి ఉన్నాయని తద్వారా హైదరాబాద్ నుండి కోల్కత్తా వయాసిరిపూర్ కాగజ్ నగర్ కొత్త రైలు నడపడం సాధ్యం కాదని అధికారుల ఎంపీకి స్పష్టం చేయడం జరిగింది అలాగే రామగుండం బలహర్ష సెక్షన్లో రెబ్బన్ రైల్వే స్టేషన్ గుండా చాలామంది చుట్టుపక్కల గ్రామ ప్రజలు ప్రయాణాలు సాగిస్తున్నారని సో ఈ రైల్వే స్టేషన్ గుండా ప్రయాణించే అన్ని రైళ్ళకి ఈ స్టేషన్లో అట్లీస్ట్ ఒక్క నిమిషమైనా ఆల్టింగ్ ఇవ్వాలని ఎంపీ కోరగా దానికి సమాధానంగా అసలు రెబ్బన పేరుతో రైల్వే స్టేషన్ లేదని ఆసిఫాబాద్ రోడ్ రైల్వే స్టేషనే రెబ్బన విలేజ్కి సేవలు అందిస్తుందని ప్రస్తుతానికి ఆసిఫాబాద్ రైల్వే స్టేషన్లో ప్రతిరోజు ఏడు ఎక్స్ప్రెస్ రైళ్లకు ఒక ప్యాసింజర్ రైలుకు హాల్టింగ్ ఉందని అధికారులు ఎంపీ గారికి తెలియజేయడం జరిగింది అలాగే కాగజ్ నగర్ సిర్పూర్ మధ్య గల ట్రాక్ పైన సిర్పూర్ కాగజ్ నగర్లోని సంజీవ కాలనీ వద్ద అండర్ పాస్ సాంక్ష్యం చేయాలని ఎంపీ అడగ్గా దానికి సమాధానంగా ఆల్రెడీ ఈ పాటికే సిర్పూర్ కాగజ్ నగర్లోని సంజయవాయ్ కాలనీ వద్ద ఆర్ఓబి నిర్మించి కమిషనింగ్ కూడా చేశామని అక్కడ డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఉన్నందున అండర్ పాస్ నిర్మించడం ఫీజిబుల్ కాదని అధికారులు ఎంపీ గారికి స్పష్టం చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇవన్నమాట ఆదిలాభా ని సోయం బాపురావు గారు సౌత్ సెంట్రల్ రైల్వే మీటింగ్కి పంపించిన రిప్రజెంటేషన్లో ప్రస్తావించిన పది ముఖ్యమైన రైల్వే అంశాలు సో ఫ్రెండ్స్ నేను ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ చెప్పాను ఈ సౌత్ సెంట్రల్ రైల్వే మీటింగ్లో ఎంపీలందరూ ప్రస్తావించిన రైల్వే అంశాల గురించి పార్లమెంట్స్ వైజ్గా వీడియోస్ చేస్తానని చాలామంది అడుగుతున్నారు నన్ను తమ తమ ఎంపీలు అడిగిన తమ పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించిన రైల్వే అంశాల గురించి వీడియోస్ చేయమని సో మీరు అడిగినట్టు డెఫినెట్లీ అందరు ఎంపీలు అడిగిన రైల్వే సమస్యల మీద వీడియోస్ చేస్తాను కానీ కొంచెం టైం పడుతుంది అన్నీ ఒకేసారి అయితే వీడియోస్ చేయడం కష్టం కదా సో కొంచెం ఓపికతో వెయిట్ చేయండి డెఫినెట్గా మీరు అడిగినట్లు డెఫినెట్గా అన్ని వీడియోస్ అయితే చేస్తాను సో ఈ వీడియో అయితే అయితే కాస్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ జై హింద్ జై తెలంగాణ భారత్ మాతా కి జై